కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు చేరుకొనున్నారు రాహుల్ ప్రియాంక గాంధీ స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాక అక్కడి నుంచి హెలికాప్టర్ లో ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభిస్తారు రాహుల్ గాంధీ ఈ పర్యటనలో మహిళలు నిరుద్యోగులు సింగరేణి కార్మికులు చెరుకు పసుపు రైతులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది మరోవైపు రామాజపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ ములుగు సభ తర్వాత బస్సు యాత్ర భూపాలపల్లి చేరుకోనుంది నిరుద్యోగ యువత నిర్వహించే బైక్ ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు రేపు భూపాలపల్లి నుంచి కాటారం వరకు వెళ్ళనుంది బస్సు యాత్ర కాటారంలోని పాదయాత్రలో రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు ఆ తర్వాత మంతని పెద్దపల్లి కరీంనగర్ లో బస్సు యాత్ర నిర్వహిస్తారు 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ కు కాంగ్రెస్ బస్సు యాత్ర జరగనుంది బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలిస్తారు రాహుల్ గాంధీ ఆర్మూర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు 20వ తేదీ సాయంత్రం కాంగ్రెస్ మొదటి విడత బస్సు యాత్ర ముగియనుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ చారి అందిస్తారు చారి రాహుల్ ప్రియాంక గాంధీ స్పెషల్ ఫ్లైట్ లో మరి కాసేపట్లో